దేశాలను పరిపించే నాయకులు బాగు చేయలేరు వ్యవస్థని, మేధావులను చెప్పుకుంటున్న వాళ్ళు బాగు చేయలేరు వ్యవస్థని, శాస్త్రవేత్తలను ఉవ్విల్లూరుతూ ప్రజాధనాన్ని దోచుకుంటున్న వారు బాగు చేయలేరు ఈ వ్యవస్థని, కన్నవారు కూడా బాగు చేయలేరు వ్యవస్థని, విద్యాలయాలు కూడా బాగు చేయలేదు వ్యవస్థని. ఎవరు బాగు చేస్తారో ఎలా బాగుపడుతుందో చెబుతున్నారు, మరి వింటారా మీరు? మత బోధన పక్కన పెడతారా? మతమేటండి? నో, నీతిని బోధించేవి లా చెప్పేది, లా అని ఇండియన్ పీనల్ కోడ్ భారత శిక్షాస్మృతిని పెట్టింది, అది మతాలు కావవి. నీ బ్రతుకును సరిదిద్దే పాఠాలు, ఒకవేళ తప్పు చేస్తే నువ్వు అనుభవించబోయే కష్టాలు, అదే కదండి లా. నువ్వు భయం కలిగి చట్టానికి భయపడి నీ మనసును మార్చుకొని నువ్వు ఒక ఉత్తమమైన నాయకుడుగా, ఉత్తమమైన తండ్రిగా, ఉత్తమమైన తల్లిగా ఉండాలని చట్టాలు చేస్తే చట్టాలు కూడా తుప్పు పట్టిపోయాయి జనాల అభిప్రాయాలలో. ఏం చేద్దాం? దేవుణ్ణి అడుగుదాం. దేవుడు ఏం చెబుతాడో విందామా? నీ బాల్య దినములందే నన్ను మొట్టమొదట స్మరణకు తెచ్చుకో. అంటే అప్పటి నుంచి ఇంజెక్ట్ చేయాలా ఈ పాఠాలు? అవును. వాడికి జ్ఞానము వస్తున్న కొలది అమ్మా నాన్నని పిలిచే స్వరం నోటు నుండి వినబడుతున్నప్పటి నుంచి వానికి సృష్టికర్తను గురించి చెప్పు. పళ్ళిచ్చాడురా, పువ్వులిచ్చాడురా, భోజనం పెడుతున్నాడురా, దాహాన్ని తీరుస్తున్నాడురా, వర్షాలు కురిపిస్తున్నాడురా, ప్రకృతిని చూపించి సృష్టికర్తను జ్ఞాపకం చేయించు నీ బిడ్డల చేత చిన్ననాటి నుండి. ఇక సమాజం అంటారా? సమాజం మనసు పెట్టేది పాపం మీద తప్ప పవిత్ర పుణ్యకార్యాల మీద వాళ్ళకి లేదు. కనుక బాల్యము నుండి నువ్వు వాళ్ళను పెంచాలి, బాల్యము నుండి పెంచాలి, బాల్యము నుండి సృష్టికర్తను గురించి నేర్పించాలి, బాల్యము నుండి చిన్నతనము నుండి సృష్టికర్తను. ఈ విద్యాలయాల్లో నేర్పిస్తున్న విద్య ఏంటి? చివరికి సెక్స్ నాలెడ్జ్ కూడా దించేశారు. ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్కువగా ఆవహించినటువంటి పాపం కామం, కామం క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల క్రితం ఇస్రాయేలీలు అనేవాళ్ళు ఉన్నప్పుడు దేవుడు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా వాళ్ళకు ఒక విషయాన్ని రాయించాడు. 17:9 యిర్మీయా 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అదండి, ఇంతకీ సిగ్నల్స్ రిసీవ్ చేసుకునే రిసీవర్ ఉంది నీ దగ్గర, కేంద్ర స్థానం ఉంది నీ లోపల, ఏ సిగ్నల్స్ని ఏ సిగ్నల్ అయినా రిసీవ్ చేసుకుంటుంది అది. దాని పేరు హృదయము, మనస్సు, మైండ్, మెదడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు నరులలో ఎవడు? నరులలో ఎవడు? ఈ హృదయం దేనితో నిండిపోతుందట? ఈ హృదయము దేనితో నిండిపోతుంది? చూడండి బైబిల్లో ఉంటుంది, మార్కు సువార్త 7:15-21. మార్కు సువార్త 7:15-21 నుండి వెలుపల నుండి
వెలుపల నుండి అంటే బయట నుంచి లోపలికి పోయి లోపలకు పోయి ఆహారం కానీ నీళ్లు కానీ ఏదైనా మెడిసిన్స్ కానీ ఏదైనా లోపలకు పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలుగునది మనిషిని అపవిత్రముగా చేయగలుగునది ఏదియూ లేదు గాని ఏదియూ లేదు పైనుంచి లోపలికి వెళ్ళిపోయేది మనిషిని అపవిత్రునిగా పాపాత్మునిగా చేయదది ఒకవేళ వెళ్ళినా బయటికి పోతుంది మరుసటి రోజు ఏదైనా లోపలికి వెళ్ళింది అనుకోండి బయటికి పోద్ది కానీ ఒక దాని గురించి చెప్తున్నాడు లోపల నుండి బయలు వెళ్ళునవే లోపల నుండి బయలు వెళ్ళునది మనిషిని అపవిత్రునిగా చేయునది లోపల నుండి బయలు వెళ్ళునది ఏది ఏ లోపల నుండి ఎన్నో ఆర్గాన్ అవయవాలు ఉన్నాయి చేతుల నుండి బయటికి వెళ్ళేదా కాళ్ళు వలన బయటికి వెళ్ళేదా కళ్ళ నుండి బయటికి వెళ్ళేదా నవరంధ్రాల నుండి బయటికి వెళ్ళేదా అది చెప్తున్నాడు హృదయం అనేది ఒకటి ఉంది మీకు చెప్పాను కదా కేంద్రస్థానం సిగ్నల్ రిసీవ్డ్ సిగ్నల్స్ రిసీవింగ్ చేసుకుంటుంది అది వాట్సాప్ అప్లోడ్ స్లో అవ్వచ్చు డౌన్లోడ్ ఎంత స్పీడు మీరు చెప్తున్నారు దాని స్పీడ్లు దాని స్లోనెస్ అని చెప్తుంటారు ఒక బ్యాడ్ని ఇమీడియట్గా రిసీవ్ చేసుకొని హృదయం మనస్సు మైండ్ లోపల నుండి అనగా లోపల నుండి అనగా హృదయము నుండి కళ్ళు కాళ్ళు ముక్కు చెవులు కాదండి హృదయము నుండి బయలు వెళ్ళునవి మనిషిని అపవిత్రునిగా చేస్తుంది లోపల నుండి ఏమొస్తాయో చూడండి రిసీవ్ అయినవి మైండ్లో ఈ చూసినవి వంద సార్లు వినే కంటే ఒకసారి చూస్తే అబ్బో అంటున్నావే సూక్తులు వర్ణిస్తున్నావే ఈ బయట నుండి వెళ్ళిపోయేవి కాదు బయట నుండి రిసీవర్లోకి వెళ్ళినవి శరీరంలోనికి వెళ్ళినవి బహిర్గత భూమిలో విడిచిపెట్టబడుతున్నాయి కానీ పాపము వ్యభిచారము దొంగతనము మానభంగము చెప్తున్నాడు చూడండి కింద లిస్టు లోపల నుండి అనగా లోపల నుండి అలా రిసీవ్ అయిన సిగ్నల్స్లోని సారాన్ని మానవ శరీర అవయవాలన్నిటికీ సప్లై చేసి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఏది రిసీవ్ చేసుకు ఉందో అది మళ్ళా సమాజం మీదకి దాన్ని పంపిస్తుంది ప్రపంచంలో 760 కోట్ల మంది రిసీవర్స్ ఉన్నాయి మంచిని రిసీవ్ చేసుకునేవి కాదవి ఈరోజు ఒక వైరల్ ప్రపంచంలో ఒక మారుమూల ఎక్కడో జరిగిన ఒక రేప్ అనేది రాకముందే బిఫోర్ 24 అవర్స్ ఆ రేప్ అనేది రాకముందే 760 కోట్ల మందికి ఒక మనిషి తక్కువ ఈ రిసీవ్ చేసుకున్నాడు కనుక పంపుతున్నాడు 760 కోట్ల మందికి ఒకేసారి ఒక్క నిమిషంలో వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ వైరల్ అంతగా జరుగుతున్నాయి సమాజం చిన్ననాటి నుండి బాలునికి వెళ్ళవలసిన దైవ లక్షణాలు సృష్టికర్త జ్ఞాపకాలు సృష్టికర్త చేతలు సృష్టికర్త పనులు ఇవి వాళ్ళ రిసీవర్స్లోకి వెళ్ళటం లేదు వాళ్ళ మనసులోకి వెళ్ళటం లేదు కానీ ఇదిగో ఇప్పుడు చదివాను ఏంటంటే అవి దురాలోచనలు జారత్వములు దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమములు అంటే చేయబడినవి కల్పించబడినవి కృత్రిమములను కామవికార
మత్సర దేవదోషణ అహంభావము అహంభావము అవివేకమును అవివేకమును వచ్చును వచ్చును ఈ చెడ్డవన్నీయు ఈ చెడ్డవన్నీయు లోపల నుండి నువ్వు ఇవి రిసీవ్ చేసుకుంటున్నావు సమాజాన్ని చూసి నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు నీ హృదయంలో గెలిపోతున్నాయి అవన్నీ నీ మైండ్లో గెలిపోతున్నాయి అవన్నీ అవన్నీ వెళ్ళిపోయి ఏం చేస్తున్నావు లోపల నుండి బయలువెళ్ళి లోపల నుండి నీ రిసీవర్ లో నుంచి మళ్ళీ బయటకు వస్తాయట అవి మనిషిని అపవిత్రపరచునని చెప్పి వైరల్ అవుతాయి అవి వైరల్ అంటారు దాన్ని ఇప్పుడు ఈ భాషలో ఈ టెక్నాలజీలో నువ్వు రిసీవ్ చేసుకున్న ఈ చెడుతనం వెంటనే అది బయటికి బయలువెళ్ళి మనుషులను అపవిత్రపరచడం ప్రారంభించింది వాట్ ఎ డేంజరస్ సిచ్యుయేషన్ అండి వాడు చచ్చిపోయాడు కుళ్ళి కుళ్ళి చచ్చిపోయాడు మైకేల్ జాక్సన్ ఒక మనిషి జన్మ నీ చుట్టూ ఉన్న వ్యవస్థను బాగు చేయటానికి కానీ ఒక బ్యాడ్ వచ్చేసింది ఒక చెడు ప్రవేశించింది జంతువులో ప్రవేశిస్తే పర్వాలేదు పక్షుల్లో ప్రవేశిస్తే పర్వాలేదు చేపల్లో ప్రవేశిస్తే పర్వాలేదు మనుషుల హృదయాలలోకి వెళ్ళిపోయింది అది అక్కడ తిష్ట వేసుకుందది బాల్యము నుండి నా గురించి నేర్పించు నీ పిల్లలకు అని సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు చెబుతుంటే లాభాల కోసం జనాన్ని మార్చటానికి దయ్యాలుగా మార్చడం కోసం ఇవేనండి సినిమాలు ఇవేనండి జబర్దస్తులు ఇవేనండి సీరియల్స్ ఏ డ్యాన్స్ చూడండి అంతా భూతు సినిమా చూడగానే యువత ఏమవుతుంది ప్రశ్నిస్తున్నాను నేను సినిమా ప్రొడ్యూసర్ను ప్రశ్నిస్తున్నాను సినిమా డైరెక్టర్ను ప్రశ్నిస్తున్నాను ముఖ్యంగా సెన్సార్ బోర్డును ప్రశ్నిస్తున్నాను అలాంటి భంగిమలు చూసిన తర్వాత యువత ఎటెడిపోతుంది పాడు చేస్తున్నారు మీరే యువతని ఇకపోతే దాన్ని విన్న తర్వాత వాళ్ళ బుర్రలోకి వెళ్తే సినిమా చూచుట హానికరం అంటాడా సినిమా చూచుట పర్వాలేదు కానీ దాన్ని ఆచరించుట హానికరం అంటాడు ఇక ఏదో ఒక స్లోగన్ పడేసి నువ్వు సిగరెట్లు అమ్మి వాళ్ళు ఊపిరితిత్తులు పాడు చేస్తున్నావు నువ్వు మందమ్మి వాళ్ళు కిడ్నీలు పాడు చేస్తున్నావు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను ప్రభుత్వానికి ఈ సెన్సార్ బోర్డును హెచ్చరించాలి మీరు సెన్సార్ బోర్డులో కూర్చోబెట్టవలసింది ఎవరో తెలుసా పెద్దలు సీనియర్ సిటిజన్స్ లంచానికి ఆశపడని వారు మచ్చ లేనివారు కళంకము లేనివారు ఉన్నతమైన హృదయాలను కలిగిన వారు సెన్సార్ బోర్డులో కూర్చోబెట్టాలి బాల్యము నుండి పిల్లలు ఎందుకు డిస్టర్బ్ అయిపోతున్నారు ఒక ఆడదాన్ని చూడగానే అక్క చెల్లి అనుకోకుండా ఒక ఆడదాన్ని చూడగానే తల్లి అమ్మ అనుకోకుండా ఏ భగము నుండి అయితే నువ్వు ఈ భూలోకానికి వచ్చావో అది కావాలని పిచ్చెక్కుతున్నావా నువ్వు నీకు నేర్పించిన వాళ్ళు లేరయ్యా ఈ సమాజాన్ని బాగు చేసే ఇంటలెక్చువల్స్ లేరు అందరూ ఎలా సంపాదించాలి ఎలా చదివించాలి ఏ దేశంలో సెటిల్ చేయాలి ఇదేనా నీ వ్యాపకం ఒకవేళ ఈ చట్టం నిన్ను పట్టుకోకపోయినా దేవుని చట్టం మైకేల్ జాక్సన్ను పట్టుకొని ఏం చేసిందో మీ అందరికీ తెలుసు కబడ్డార్.